ఏలూరు జిల్లా పోలవరం కార్తీక మాసం పురస్కరించుకుని పట్టిసీమ శివక్షేత్రానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి సంగమేశ్వర శర్మ తెలిపారు. ఈ సందర్భంగా సంగమేశ్వర శర్మ మాట్లాడుతూ, కార్తీక మాసంలో మొదటి సోమవారం ఆలయానికి సుమారు 2000 మంది భక్తులు విచ్చేసి పరమశివుడిని దర్శించుకున్నారన్నారు. ఉదయం నుండి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయడం జరిగిందన్నారు. సోమవారం అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో అన్నప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, ఉచిత అల్పాహారం, అన్నదానం, ఉచిత దర్శనం, ప్రసాద వితరణ సౌకర్యాలు కల్పించామన్నారు. నవంబర్ 26 ఆదివారం పౌర్ణమి సందర్భంగా ఆ రోజు రాత్రి గోదావరి హారతులతో స్వాగతం పలికి జ్వాలా తోరణానికి పట్టిసీమ గ్రామానికి వెళతారని, నవంబర్ 27 సోమవారం ఉదయం స్వామివారికి లక్షపత్రి పూజ, సాయంత్రం లక్షద్వీపోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సంగమేశ్వర శర్మ, జూనియర్ అసిస్టెంట్ వెంకట్రాజు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు సుమారుగా 2000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఈ కార్తీక మాసం పురస్కరించుకొని ప్రతి నిత్యము అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదానంలో అందరూ అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ కార్తీక మాసంలో 26/11/2023 తేదీ ఆదివారము పౌర్ణమి సందర్భముగా రాత్రి గోదావరి నదీ తీరమున గోదావరి హారతులు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు స్వామివారిని హారతులతోటి స్వాగతం చెప్పి అక్కడి నుంచి జలాతారణానికి పట్టిసీమ గ్రామానికి స్వామివారు పెడతారు. ఆ తదనంతరం సోమవారం కార్తీక మాసం 2వ సోమవారం ఉదయము స్వామివారికి దేవస్థానం వరిచే లక్షపత్రి పూజ మరియు సాయంత్రము 6 గంటలకు లక్షదీపోత్సవము కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. క్షేత్రం గౌతమి నది మధ్యలో వెలిసినటువంటి ఈ క్షేత్రానికి స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇది దక్షయజ్ఞం జరిగినప్పుడు ఈశ్వరుడు వీరభద్రావతారమెత్తి దక్ష ప్రజాపతిని సంహారం చేసి ఈ పర్వతం మీద ఉగ్రరూపం దాల్చి ప్రళయదాండవం చేస్తాడు. ఆ వీరభద్రుడు ప్రళయదాండవానికి లోకమంతా వినాశనం అవుతుంటే అగస్త్య మహర్షి వచ్చి ఆ వీరభద్ర స్వామివారిని గట్టిగా ఆలింగనం చేసుకుని ఆ తాండవాన్ని ఆపుచేసి స్వామిని, స్వామి మీరు ఈ పర్వతం మీద ఈ శిఖరం మీద వెలియండి అని చెప్పి అడిగితే అప్పుడు వీరభద్రుడు స్వయంభూగా ఈ పర్వతం మీద వెలుస్తాడు. అలాగే కార్తీక మాసం మహాశివరాత్రి అత్యంత వైభవంగా ఈ క్షేత్రంలో దర్శనాలు, అభిషేకాలు జరుగుతాయి. ఎంతోమంది భక్తులు సోమవారము, శనివారము, ఆదివారము అలాగే ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో వచ్చి స్వామివారి సేవ చేసుకుని అభిషేక ఇత్యాది కార్యక్రమములు, పూజా కార్యక్రమములు అన్నీ నిర్వహించి